చెప్పండి ఈ ఎస్ గాంధీ బాబు గారు చెప్పండి మీ తన్నారు సారా చేస్తారా? ముందు మీకోసం కూడా చేస్తాను, దయచేసి 11వ పని మీ పని మీరు చేయండి. ఎప్పటి ప్రభాకర్ గారు కానీ ప్రసాద్ గారు ఉన్నారు, వెంకటరమణ గారు ఉన్నారు, వీళ్ళందరూ మీ సంస్థల హెల్త్ కూడా చెప్పండి. ఇంకా స్వరూప్ అనే మీ మిత్రులంతా చెప్పారు ఇది ఇబ్బందులు ఇంకా మీకు సైన్ అనుకోండి. మరి మా రామూర్తి గారికి ఇబ్బంది అది ఆయన ఎంత బాగా ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఖరికి ముఖ్యమంత్రి సహాయానికి పెట్టి కూడా రాని పరిస్థితి మీరు కనుక్కోండి. అంటే ఎందుకంటే ఆర్థికంగా కూడా ఉండాలని కాదు, మీరు సంపాదించారు అంటే ఇల్లీగల్ పోతారు సార్. బట్ లీగలైజ్ ఉదాహరణకి జర్నలిస్ట్ ఉంటుంది, ఆటో డ్రైవర్ ఉంటుంది, ఇప్పుడు మా రాయాల కూడా మీ కూడా ఆ గొడవ విద్యూస్తూ ప్రచారం చేస్తూ మంచి చేసుకోవాలి, వచ్చినా మంచి వస్తుంది వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఆ విధానం ఇప్పుడు కూడా మనకి పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు మిత్రులు ఉన్నారు, మీరు కూడా ఏంటంటే ఈ ఎన్జిఓస్ కానీ ఎన్జిఓలో పనిచేసే వాళ్ళు కానీ అంటే జర్నలిస్ట్ కానీ మీరు పనిచేయరు. జర్నలిస్ట్ ఒక విధానం పనిచేస్తే వాళ్ళకి వచ్చింది గోమంలోకి వస్తుంది, ఆటో గుణాలకు వస్తుంది, తోపుడు మాట వల్ల కూడా ఇప్పుడు ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా చేసేటప్పుడు సామాజిక నేను మీకు రావద్దా? మీ అమ్మ నా మీ ఇంట్లో పెళ్ళ పిల్ల పెళ్ళైన ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటే మనదే ఒక మోడల్ తీసుకుంటే ఖమ్మం జిల్లానే మోడల్ తీసుకుంటే ఇప్పుడు ఇప్పటికే బాలల అప్పుడు వార్తల్లో రాష్ట్ర స్థాయిలో మన మిత్రులందరికీ మంచి పేరు ఉంది కాబట్టి అలాంటి పేరుని ఇంకా మీరు మీ స్థాయిలో కూడా రావస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన. మీరు కూడా ఇలా ఇలా ఇప్పుడు ఇందాక ఇంట్రడక్షన్ చెప్పారు కదా, మీరు కూడా ఒక ప్యాషన్, మీరు మామూలు రెగ్యులర్ పని చేస్తున్నారు, రెగ్యులర్ మీరు సంస్థల్లో పనిచేసుకుంటే మీ కోఆర్డినేషన్ చేసుకుంటారు. ఒకటి మాత్రం పిల్లల ఏడల ఒకటి ప్యాషన్ అయితే దాంట్లో స్వీట్ చిల్డ్రన్ తీసుకోవచ్చు, అలాంటి చిల్డ్రన్ తీసుకోవచ్చు, రక్తహీన ఆరోగ్య బాలైన వాళ్ళైనా తీసుకోవచ్చు, అన్హెల్తి కండిషన్ ఉన్న పిల్లలు తీసుకోవచ్చు, కలహాల కాపురంలో ఉన్న కుటుంబాల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని తీసుకోవచ్చు, ఎక్కడ బాల నేరస్తులు తీసుకోవచ్చు, ఆపదలో ఉన్న పిల్లలు తీసుకోవచ్చు, ఏది ఇంకా ఏది ఫిజికల్లీ ఛాలెంజ్ పిల్లల్ని తీసుకోవచ్చు, మెంటల్లీ రిటైర్ చేయడం తీసుకోవచ్చు, లేకుంటే సైకలాజికల్ గా ఇబ్బంది పడే ఏది పెద్ద 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 కుటుంబాలు బాగా ధనవంతులై భక్తుల బాధపడి రకరకాల ఇబ్బందులు ఉంటే వాళ్ళ పిల్లలైనా తీసుకోవచ్చు. ఏ అంశాన్ని తీసుకునే ఇబ్బంది లేదు, ఏ అంశాన్ని తీసుకున్న స్కోరూ ఉండే అవకాశం ఉంది. ప్లస్ మనకి ఏదో వస్తుంది ఇది చేస్తుందని ఈ స్వచ్ఛంద సంస్థలో దాదాపు మనకి స్వచ్ఛంద సంస్థ కంటే వాస్తవం చెప్తున్నా ఏ రియల్ ఎస్టేట్ అట్లాంటి పడితే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, కేవలం అటెండర్ అయినా ఎక్కువ సంపాదిస్తారు, లేదంటే ఇక చిన్న ఆర్పీ ఏజెంట్ చిన్న చిన్న ఏజెంట్ అయినా లేకుంటే చిన్న వ్యాపారాలు చేసినా బాగుపడతారు. దీంట్లో బాగుపడటం కాదు, దీంట్లో మనం వ్యక్తిగతంగా మనకు సంతృప్తి ఇచ్చే అంశం కాబట్టి మనకి ఆ విధమైన ఉంటుంది. కాబట్టి మీరు కూడా వేరే పని చేసుకుంటూ మాత్రమే ఇది చేయండి. ఇది చేయటం వల్ల ఏమైందంటే కొంత కొన్ని కొన్ని కుటుంబాలు సామాజిక సేవా రంగంలో ఉన్న కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు అంటే చాలా వస్తున్నాయి. ఉదాహరణకి ఇక్కడ పనిచేసే వాళ్ళు బాగా శ్రమిస్తారు, ఇబ్బంది అంతా చాలా ఇబ్బంది అవుతారు. ఉదాహరణ మన రామూర్తి గారు కూడా రామూర్తి గారు లాంటి వాళ్ళు కూడా ఇన్నేళ్ళు సేవ చేసే దానికి వచ్చే ఒక హెల్త్ కార్డు లేకపోవడం దాని ఒక హెల్త్ పాలసీ లేకపోవడం దాని మీరు సామాజిక వేత్తలైందంటే ఫస్ట్ ముందు అట్లాంటి ముందు మనం బాగుండాలి. వెరీ అంటే వెల్ నోన్ పెద్ద పెద్ద సంస్థలు ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు చొక్కాలు మంచి వేసుకుంటారు, బట్టలు మంచి వేసుకుంటారు, మంచి కంఫర్ట్ ఉంటారు, ఏసీలోనే ఉంటారు, వాళ్ళే పని చేయాలంటారు. వెల్ మెచ్యూర్డ్ కానీ వెల్ డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న మేధావులు సామాజికవేత్తలు అయితే వాళ్ళు ఇష్యూస్ మీద పరిజ్ఞానం ఉంటుంది. అక్కడ కళాశాలు కానీ ఇంకా అరుంధతి రాయ్ కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా చూడండి, మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, గమనించండి, వాళ్ళు ఉన్నతంగానే ఉంటారు, ఉత్తమంగానే ఉంటారు, ఏది చాలా క్వాలిటీ పీపుల్ ఎట్టుంటారు, కలెక్టర్ గారు వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఎట్టుంటారు, ఆ విధమైన ఆర్థిక స్థితి కనుక ఉంటారు. మీరు కూడా మీ కుటుంబాలు కూడా ఆ తరహా ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఏదో బాగా నష్టపోయి ఇబ్బందులు పడి మీరు బాగుంటుంది, ఒకవేళ మీరు ఏమైనా నష్టమైతే ఆ ప్రభావం ఏంటంటే ఆ కుటుంబాల పడుతుంది. ఆ కుటుంబాల పట్ల వల్ల ఈ సామాజికవేత్త వల్ల వీటి మంచి పనులు చేయటం వల్ల ఏది ఖరాబ్ అయిందని ఏది ఆ కుటుంబంలో ఉండేది అన్నదమ్ములు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అనుకునే దుస్థితి రానివ్వదు. ఇది ఏ సామాజిక సేవ చేసిందంటే సామాజిక సేవ కూడా మంచి బలమైంది, ఇదొక విభాగం అనే ఆ కెపాసిటీస్ మీరు పెంచుకోవాలి, మీరు ఆర్థికంగా ఉన్నత స్థాయిలోకి రావాలని మా కోరిక. మీరు దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఇది ఫ్యాషన్ గా పనిచేసుకుంటూ ఇది ఇందాక చెప్పారు మా మిత్రులు కేవలం ఒక గంట పని చేయండి, మీరు మామూలుగా వేరే ఈ పని చేసుకుంటూ ఎక్సీడింగ్ దాటిపోతే
నేను కూడా వృద్ధి చేస్తూ నాకు ఏదో 10 నోటరీలు రోజు సంతకాలు పెడతా, నాకు ఒక 10 కేసులు ఉంటాయి కాబట్టి నాకు డబ్బులు వస్తాయి, ప్లస్ నేను కొంత గొప్ప ఆర్థికంగా ఉన్నత కుటుంబాలను చూచాక ఆ ఇబ్బంది లేదు. అదే అది లేకుంటే కొన్ని ఇబ్బందులు ఆయన జరుగుతాయి. మీరు వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఆయాలను కూడా చేసుకొని మీరు ఒక్కటే కాదు సామాజిక సేవ ప్రపంచాన్ని అంతా బాగు చేయటం అని అనుకోని దీన్ని వస్తారు కదా మంచి ఉద్దేశంతో, అది ముఖ్యం కాదు. ముందు మీ కుటుంబాలు బాగుండాలి, ముందు మీ కుటుంబాలు మిమ్మల్ని అభిమానించడం ఇంకా బాగుండాలి. వీటితో పిల్లల పిల్లలు కానీ వాళ్ళు మన పిల్లలు కూడా మనం మెచ్చుకోవాలి. ఆ మనం మెచ్చుకునే ప్రక్రియ మీరు ముందు చేసిన తర్వాత ఇది కూడా నేర్చుకోండి.